ఆర్థిక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. బిక్కవోలు మండలం ఉలపల్లి ఉమా అగస్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారంతో పాటు పౌర్ణమి కలిసి రావడంతో మహాదేవుని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు తాకిడి పెరిగింది. పవిత్ర స్నానం ఆచరించి ఆలయానికి విచ్చేసిన భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దేవాది దేవుణ్ణి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరు వద్ద భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. బిక్కవోలు మండలం కోల్పల్లి గ్రామం మా అగస్తేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నాం. ఇప్పుడు మనం సరే కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం మూడో సోమవారం కార్తీక సోమవారం శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి సోమవారం. ఈ సంవత్సరం విశేషం ఐదు సోమవారాలు రావడం. ఈ సంవత్సరం ఐదు సోమవారాలు ఎప్పుడో కాని రావు. దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలకు ఒక మారు కానీ ఐదు సోమవారాలు రావడం చాలా అరుదుగా వస్తుంటాయి. వచ్చాయి ఇలాగా ఐదు సోమవారాలు రావడం చాలా పవిత్రమైనటువంటి కింద లెక్క. పైన మధ్యాహ్నం వరకు ఉంది కార్తీక పౌర్ణమి సోమవారం. ఇక్కడ విశేషంగా అభిషేకములు పూజలు కుంకుమ పూజలు పక్కనే తులియాదిలో స్నానాలు ఇవన్నీ కూడా విశేషంగా ఆచరిస్తారు. భక్తులు చుట్టుపక్కల గ్రామాల్లోంచి కూడా వచ్చి ఈ తులియానది నుంచి తీర్థం పట్టుకెళ్ళి జలం పట్టుకెళ్ళి వారు ఉపయోగించుకుంటూ పవిత్రత పొందుతూ ఉంటారు. స్వామి యొక్క అనుగ్రహం కోసం అనేకమైన గ్రామాల్లోంచి ఇక్కడికి వచ్చి స్వామి యొక్క అభిషేకాలు కుంకుమ పూజలు ఇవి కూడా చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. గ్రామం పండిత గ్రామం పూర్వం నుంచి కూడా ఆ పండిత గ్రామంలో ఇటువంటి పవిత్ర స్థలంలో వేయించేసి వెలిసినటువంటి స్వామిని అర్చనాదుల చేత అభిషేకాదుల చేత ఈ దీపాన్ని వెలిగించినందువల్ల తమోశక్తి నశిస్తుంది. రాజ్యోన్నయం దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాన్ని చూస్తే చాలు మనం చేసినటువంటి పాపాలని కూడా అగ్నిహోత్రంలో దోది పట్టుకెళ్ళి వేస్తే ఎలా దగ్ధమైపోతుందో మనం చేసిన పాపములన్నీ కూడా అలాగే దగ్ధమైపోతాయి. అటువంటి గొప్ప గొప్ప దీప ఆరాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి క్షేత్రంలో మన స్వామి నామాన్ని చెప్పుకోవడం ఈ పూజాధికారులు చేయడం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన ధన్యులు అయ్యాం మనం. చాలా పుణ్యమంతులు అయ్యాం. హేమంతు పరమంతు సుఖాన్ని ఇచ్చేటువంటి స్వామి శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామివారు.